మొత్తం అంతా ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా తిట్టుకుంటున్నా అతను పరువు పోతుంది ఇంకొకటి ఇంకొకటి అయితే రోడ్డు మీదకి రాడు బుద్ధి జ్ఞానం సిగ్గు సరవ ఉన్నవాడు ఎవడైతే రోడ్డు మీదకి రాడు కొన్ని రోజులైనా అన్ని మూసుకొని లోపల కూర్చుంటాడు కానీ ఇంతగాడు రావటం రావటం ఆనా కొడుకులు ఈనా కొడుకులు ఆనా కొడుకులు ఈనా కొడుకులే మళ్ళీ ఇంకొక అనా కొడుకు ఏం లేడు అందరూ ఆనా కొడుకులే ఇదే మాట్లాడాడు ఆయన బయటకు వచ్చి మాట్లాడిన వాడు ఇప్పటి వరకు పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు నా మీద ఒక వీడియో హల్చల్ జరుగుతుంది దీని మీద నా తాలూకా ప్రివిలేజెస్ దెబ్బతింటున్నాయి నాకు పరువు నష్టం జరిగింది నా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఒక్క కేసు ఎందుకు వేయలేదు ఎక్కడో సీఎం కూర్చున్న కూర్చున్న వ్యక్తి గురించి ఎవడైనా చిన్న మాట మాట్లాడితేనే సిఐడి ఆఫీసర్ నోటీసులు ఇచ్చి ఓ మా దగ్గర తీసుకొస్తారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయి కూర్చోబెడతారు కదా మరి గోరంట్ల మాధవ్ ఎందుకు ఈ రోజు వరకు ఒక కనీసం ఒక కంప్లైంట్ కూడా పెట్టలేదు ఓకే అతగాడు తప్పు చేశాడు కాబట్టి అతగాడికి ఆ విషయం తెలుసు కాబట్టి మీరు ఉన్నారు కదా సమర్థించడానికి కప్పిపుచ్చడానికి ఆరాటం పోరాటం మీ దగ్గర ఉంది కాబట్టి ఆయన వదిలేసాడు అని చెప్పేసి అనుకుందాం ఓకే అది కూడా మరి మీ ఉమెన్ కమిషన్ ఒక లెటర్ పెట్టిందా డీజీపీకి ఏంటి రిపోర్ట్ ఎన్ని రోజులు పడుతుంది ఒక డీజీపీ ఒక ఉమెన్ కమిషన్ స్టేట్ ఉమెన్ కమిషన్ ఒక రిపోర్ట్ అడిగితే ఎన్ని రోజులు పట్టింది ఆ రిపోర్ట్ ఇవ్వడానికి ఈ రోజు వరకు ఎవరు మాట్లాడు పోని సెంట్రల్ ఉమెన్ కమిషన్ డీజీపీ గారికి ఒక లెటర్ పెట్టింది ఆవిడ మీరు ఎట్టి పరిస్థితుల్లోనే దీని మీద ఒక వివరణ ఇవ్వండి అని దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఇన్ని కబుర్లు ఇన్ని పులిహోర కబుర్లు మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా అరే ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెట్టండి నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఈ వీడియో పంపిద్దాం మీతో పాటు మీ సీఎం వస్తాడా మీ సీఎం బదులు మీ మంత్రులు వస్తారా లేకపోతే మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారా రండి డేట్ మీరే చెప్పండి నేను వస్తాను మాతో పాటు ఎవరైతే ఉమెన్ అందరూ కూడా పోరాటం చేస్తున్నారో ఆల్ పార్టీస్ నుంచి ఆ జేఏసీ సభ్యులు అందరం వస్తాం ఒకసారి నేషనల్ ఫోరెన్సిక్ కి ఎందుకు మీరు ఈ రోజు వరకు ఈ వీడియో పంపించట్లేదు పంపించే దమ్ము మీకుందా పంపిస్తే రిపోర్ట్ తీసుకొచ్చుకునే దమ్ము మీకుందా ఇవన్నీ మానేసుకొని ఎక్లిప్స్ ఇచ్చిన రిపోర్ట్ తప్పు ఏదో సామె చెప్పినట్టు వచ్చిందండి మొగుడు కొట్టినందుకు కాదు తోటకొడలు దెప్పినందుకుగా ఉంది అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే మాధవ్ ఆ వీడియో తీసే ఆ వీడియోలో వెకిలి చేస్తలు చేశారు దాని మీద చర్యలు తీసుకుందామనేది కాదు అది వరిసినలా లేదా అని మేము ఫోరెన్సిక్ పంపిస్తే ఆ రిపోర్ట్ మీద ఇది ఫేక్ అని మా మీద కేసులు పెట్టడానికి డొంక తెలుగుతున్నారు చూడండి మీ తాలూకా తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఏంటంటే అసలు నాకు అర్థం కాదు అంటే ఎంత రక్షించాలని ఈ రోజు వరకు చూస్తున్నారు ఒక అసలు సంబంధమే లేని సిఐడి బయటకు వచ్చి ఫకీరప్ప గారు పాపం బయటకు వచ్చారట బయటకు వచ్చి ఆ వీడియో నిజంగా వీడియో ప్లే అయింది అని ఇంకొకటి నాకు అర్థం కాదు వీడియో 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 అంటారు అది వీడియో కాల్ అది వీడియో కాల్ ని వేరే అతను రికార్డ్ చేశాడు అది వరుసల నీకు ఎక్కడ దొరికింది రెండో రెండు చోట్ల దొరికింది అది వీడియో కాల్ చేశారా చేయలేదా అన్నది అయితే మాధవ్ వీడియో లేదా అమ్మాయి వీడియో పాప అమ్మాయి ఎక్కడుందో ఎవరికి తెలియదు ఉన్నదో లేదో పోయిందో కూడా తెలియదు ఎదురుగానే కనిపిస్తున్నాడు కదా ఊరేగింపుగా తీసుకొచ్చారు కదా ఐటీ ఊరేగింపుగా తీసుకొచ్చిన తర్వాత సెల్ ఫోన్ తీసుకోలేరా మేము ఈ రోజు మొబైల్ ఇక్కడ పెడితే నార్మల్ కాల్ మాట్లాడితే మేము ఏం మాట్లాడుతున్నాం రికార్డింగ్ రికార్డులు చేస్తారు కదా మావి మరి ఈ రోజు ఎందుకు ఎంపీ గోరెంట్ల మాధవ్ ఫోన్ ఈ రోజు ఎందుకు ఎవరు తీసుకోలేకపోతున్నారు ఎందుకు పులివారు కబుర్లు మాకు ఎందుకు కబుర్లు అండి ఎక్లిప్స్ ఇచ్చిన రిపోర్ట్ ఒక వరుస నెల ఎక్లిప్స్ ఇచ్చిన రిపోర్ట్ ఫేకా అది మీ విజ్ఞత వదిలేస్తున్నాం అది ఇవన్నీ అసలు బేస్ మర్చిపోయి బేస్ మానేసుకొని ఇప్పుడు వరకు ఈ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు రిపోర్ట్లు మాట్లాడుతూ దీనికి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు ఎలా చేశారు చంద్రబాబు నాయుడు ఇలా చేశారు వీళ్ళు ఫేక్ ఏందబ్బా నాకు అర్థం కాదు బుర్ర పెట్టి ఆలోచించండి మంత్రులు ఎమ్మెల్యేలు అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీ మీద మాకంటే ఒక గౌరవం ఉంది అసలు సంబంధమే లేదు సిఐడి బయటకు వచ్చి మాట్లాడించేస్తారు ఫకీరప్ప గారు ఆయన పాపం ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ఆయన ఏదో మాట్లాడేస్తారు ఈ లోపేమో ఈ ఎంపీ గారు ఏమో దండం పెట్టేసాడు వదిలేట్రా బాబు అంటాడు ఈయన అంటే ఇన్ని జరుగుతున్నా ఎక్కడా కూడా అంటే తప్పు మీద తప్పు అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడేస్తున్నా కూడా నోరు మెదపకుండా జగన్ గారు కూర్చొని తాడేపల్లి కొంపున సినిమాలు వస్తున్నాడు ఆయన మేము ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు అతను వికృత చేష్టలు చేశాడా లేదా దానికి సంబంధించి మీ ఏ చర్యలు తీసుకున్నారు ఈరోజు ఆడవాళ్ళ డిగ్నిటీ ఫర్ ఉమెన్ ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ప్రతి ఒక్క ఈడియట్టు మేము ఇప్పుకు తిరుగుతాము మీ నచ్చని చేసుకోండి అంటే మా పరిస్థితులు ఏంటి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి తప్పు చేస్తేనే వీళ్ళు కప్పిపుచ్చుకున్నారు ఆఫ్టర్ ఆల్ మేమెంత అని చెప్పి రోడ్డు మీదకి ఎవడైనా వచ్చి వెకిలి చేస్తున్న ఆడవాళ్ళు ఎదురుగా చేస్తా ఉంటే
చెప్పాలి మా తాలూక సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమవుతున్నట్టు మా తాలూక డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ ఏంటి పరిస్థితి మా పరిస్థితి ఏంటి ఆడవాళ్ళకి గౌరవం లేదా ఆంధ్రప్రదేశ్ లో ఆడవాళ్ళకి మర్యాద లేదా ఆంధ్రప్రదేశ్ లో 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహోత్సవం చెప్పి ఎంతో గొప్పగా చేసుకొని మూడేసి రోజులు ఇళ్ల మీద జాతీయ జెండా ఎగరేసుకున్న మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో ఆడదానికి గౌరవం లేదని చెప్పుకోవడానికి సిగ్గనిపించట్లేదా దీనికి ఇంకా మేకప్ లేయడానికి మీ అతాలక ఆరాటాలు పోరాటాలు చూస్తుంటే సిగ్గనిపిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తా ఉంటే సంబంధమైన సిఐడి బయటకు వచ్చి మాట్లాడుతుంది ఎవరు మాట్లాడబోతారు సిఐడిని సిఐడి అసలు ఏ విషయంలో సిఐడి మాట్లాడింది అసలు ఎవరు ఇదిలోని రికార్డింగ్ ఫేక్ సర్టిఫికెట్ చెప్పడానికి ఎవరికి ఎవరికి అధికారం ఇచ్చారు అది ఫేక్ అని చెప్పి మీరెలా చెప్పగలుగుతున్నారు అది ఫేక్ అని చెప్పే దమ్ము మీకు రావాలి అంటే ఇదే వీడియోని నేషనల్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కి పంపించి ల్యాబ్ కి పంపించి అక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించుకుని అప్పుడు చెప్పండి అమ్మ పెట్టా పెట్టదు అడుగు తినాలి వదని మీరు చెయ్యరు మేము చేస్తేనేమో దాని మీద ఏమో 1,25,000 ఎదుగుతా ఉంటారు కూర్చొని ఇప్పటికైనా మానండి ఆ ఆరాటాలు పోరాటాలు మానండి అతన్ని రక్షిద్దామని ఇప్పటికైనా ప్రజల మీద దృష్టి ఉంటే ఆడవాళ్ళని గౌరవించుకుందామని తపన ఎక్కడైనా ఏడిస్తే దయచేసి ఇప్పటికైనా అతని మీద బర్త్రాఫ్ చేయండి అతన్ని అతన్ని తీసుకొచ్చి ఏంటి కాళ్ళు ఊరేగింపంట దిక్కుమాలిన సంత ఇలా తగలడిపోతుంది ఈ రోజు ప్రజాస్వామ్యం సారీ టు సే ఎందుకంటే ప్రజా ఈ రోజు ఒక ఎంపీ తప్పు చేసి బయటకు వచ్చి సిగ్గుపడాల్సిన ఎంపీ ఇళ్లలో కూర్చుని బయటికి రావడానికి కూడా భయపడాల్సిన ఎంపీ ర్యాలీగా 400 వెహికల్తో వస్తాను 500 వెహికల్స్తో వస్తాను అని చెప్పి బట్టలుపుకొని తిరిగినోడేమో ఈ రోజు రోడ్ల మీదకి ర్యాలీలుగా తిరుగుతా ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారండి మహిళలకు కానీ మీరు మిగతా వాళ్ళకి కానీ మళ్ళా బయటకు వచ్చి ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఫేక్ దీని మీద చర్యలు తీసుకుంటాం ముందు బట్టలుపుకొని తిరుగుతున్న వాడమే చర్యలు తీసుకోండి తర్వాత దాని ఫేక్ తర్వాత మేము ఏం చేసామో సంగతి తర్వాత మా దగ్గరికి రండి అది మానేసి మూలాలు మర్చిపోయి ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాగ పెడదాము పాపం అర్థం కాదు ఏంటంటే ఎప్పుడు మమ్మల్ని ఎరకాటంలో పెడదాం అనుకున్నా ఎరకాటంలో పడిపోయేది వైసీపీనే ఇటువంటి పనికి మాలినటువంటి వీడియోల గురించి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు పార్టీకి దళిత మహిళలు కావాలి పదవులు ఏమైనా ఇవ్వాలంటే ఎంపీలో ఎమ్మెల్యేలో మేయర్లు ఏమైనా పదవులు ఇవ్వాలంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావాలి ఏ ఆ పదవులు అనిపించినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు మాట్లాడలేదు ఈ గోరెంట్ల మాధవ్ వీడియో గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళు మాట్లాడకూడదా ఇటువంటి వీడియోల గురించి ఇటువంటి వాటి గురించి రోడ్డు మీద కూర్చొని మాట్లాడాలంటే పబ్లిక్ లో తలకై ఉంచుకుని మాట్లాడాల్సిన విషయాలు అనితను గ్రేష్మ వచ్చి మాట్లాడతారా మీకు పదవులు కావాలంటే జిల్లా పరిషత్ చైర్మన్ లో లేకపోతే ఇంకో పదవులో కావాలంటేనో వీళ్ళు కావాలా ఈ మహిళలు కావాలా కాబట్టి చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఎటువంటి దుర్మార్గుడు ఆఖరికి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకుని మహిళలనే అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చెప్పి దిగజారిపోయాడు ఇతను పుట్టటమే రాజకీయ వ్యభిచారంతో రాజకీయ జీవితాన్ని మొదలెట్టాడు ఎవరిని పట్టుకుంటాడో తెలదు ఎవరిని వదిలేస్తాడో తెలదు మనం నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళి వెళ్ళగానే ఇక్కడ మొదలెట్టారు మన మీడియా ఆయన సొంత మీడియా ఉంది కదా ఆయన ఎంగిలి మెతుకులుగా ఆశపడి కుక్కలాగా బతుకుతున్నటువంటి ఒక మూడు మీడియాలు ఉన్నాయి వాళ్ళు చెప్తారు చంద్రబాబు నాయుడు చూడగానే మోడీ గారు లేచి నుంచున్నాడు గబుక్కున ఉలిక్కిపడి గబగబా నడుచుకుంటూ వచ్చేసి బాబు గారు వచ్చి నా సీట్లో కూర్చోండి మీరు వస్తే నా ఇంట్లో ఉండండి ఎక్కడున్నారని చెప్పి అడిగాడంట అంత పడితే అక్కడున్నాడు చెబుతున్నారు 5 సార్లు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించండి నన్ను నా పక్కన ఉన్నటువంటి గైడ్ చేసినటువంటి వ్యక్తులు నన్ను తప్పుగా గైడ్ చేశారు మీ గురించి పర్సనల్ గా మాట్లాడాను మాట్లాడటం తప్పే నన్ను క్షమించండి అంటే ఫోన్లే వదిలే ఇంకా వదిలే అయిపోయింది కాదు నన్ను క్షమించండి అని చెప్పి 5 సార్లు మోడీ గారి 2 చేతులు జోడించి వేడుకున్నాడంట ఈ వెధవ ఈ చంద్రబాబు నాయుడు ఈ 420 గాడు ఇక్కడికి వచ్చి బిల్డప్ తిప్పి ఆయన ఈయనంట అడిగాడంట ఆయన ఈయన వేడుకున్నాడంట ఆయన బతిమాలాడంట బాబు గారు నువ్వు లేకపోతే నేను ఎట్ట నువ్వు వచ్చి ఢిల్లీలో మా ఇంటి గారు ఉండి నాకు మొత్తం గైడెన్స్ ఇవ్వాలి ఈ పనికి మాలినటువంటి ఈ వెధవెళ్ళి ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆ బీహార్లో నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు ఇది పెద్ద ఐరన్ లేక శాస్త్రి ఈ రాష్ట్రంలో
ముఖ్యమంత్రి అవగానే ఒక ప్రాజెక్ట్ నిండదు, రైతులు కరువు కాటకాలతో చచ్చిపోతారు. హరిష్టం ఇతనెళ్ళి ఎవరు సోనియా గాంధీ ఇంటికి వెళ్ళాడు, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆ పార్టీకి వాళ్ళిద్దరు కూడా మేమున్నామంటే మేమున్నాం అధ్యక్షులు కానీ ఇద్దరు పారిపోయి ఈడీ కేసుల్లో దొరికిపోయారు. ఈరోజు మళ్ళీ మోడీని కలిసాడు, నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు. సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతాం, అందితే చుట్టూ లేకపోతే వెళ్ళి కాళ్ళు పట్టుకోవటం. ఇటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దు. ఇటువంటి 420 గారిని ఇటువంటి మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చెప్పి అడ్డమైనటువంటి వీడియోలనే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో పెట్టి చంద్రబాబు నాయుడికి డబ్బా కొట్టేటువంటి వాటి బినామీ డబ్బులతో బతికేటువంటి TV5 కానీ ABN కానీ ETV లో కానీ 24 గంటలకి ఏ బ్లూ ఫిల్మ్లు వేసేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ మహిళలు ఈ 3 TV లు పెట్టాలంటేనే భయపడి చచ్చేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు మీడియా సంస్థలు కానీ పనిచేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి అశ్లీల సీడియాలనే వీడియోలనే ప్రచారంలోకి తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీని రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ మహిళమ్మ తల్లులు బ్యాన్ చేయాలని చెప్పి భార్యను కూడా రోడ్డెక్కించేసినటువంటి ఇటువంటి వెధవ ఈరోజు చంద్రబాబు నాయుడు మహిళల్ని అతని రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నా. అంటే ఇప్పుడు ఒకటి మన దేశవ్యాప్తంగా ప్రజలు ఏ మూడ్లో ఉన్నారని చెప్పి అత్యంత ప్రామాణికం కలిగినటువంటి సంస్థలు ఇండియా టుడే కావచ్చు లేకపోతే టైమ్స్ నౌ కావచ్చు ఇవన్నీ కూడా సర్వే చేసి ఒక ఆంధ్రప్రదేశ్గా దేశవ్యాప్తంగా చేశారు. దాంట్లో 17 MPల నుంచి 23 MPలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ గెలుస్తాడని చెప్పి ఇస్తున్నారు. ఈరోజు మీరు నిజంగా ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్లో ఒక పబ్లిక్ ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద ఎక్కడన్నా ప్రతిపక్ష పార్టీ పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే CPI కావచ్చు CPM కావచ్చు రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పెన్షన్లు ఇస్తానని చెప్పి ఇవ్వటల్లా, రైతు భరోసా ఇస్తానని ఇవ్వటల్లా, లేకపోతే రైతులకు విత్తనాలు దొరకట్లా, రైతులకు ఎరువులు దొరకట్లా, లేకపోతే రైతులకి సకాలంలో నీరు ఇవ్వలేకపోతున్నారు, లేకపోతే పలానా ఇష్యూ మీద ఈ ప్రతిపక్షం ఫెయిల్ అయిందని చెప్పి మాట్లాడగలిగినటువంటి పార్టీ ఏదన్నా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఏమీ లేదు. ఏంటి వాళ్ళు మాట్లాడేది? ఎక్కడో దేవాలయంలో రథం తగలెట్టిపోయింది, ఎవడు తగలెట్టిన వెధవులు వీళ్లే, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం, కులాల మధ్య మతాల మధ్య చుచ్చు పెడతాం. ఒక జిల్లాకి ఈ రాజ్యాంగం నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు పేరు జిల్లాకు ఒక జిల్లాకు వాళ్ళు అడిగితే పెడితే దాంట్లో తప్పే ఉందండి. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల్ని రెచ్చగొట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్లు తగలబెట్టి దాని మీద పెద్ద ఇష్యూగా దేశవ్యాప్తంగా ఇష్యూ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఏమైంది? ఇటువంటి పనికిమాలిన కార్యక్రమాలు ప్రజలు నమ్ముతారా? ప్రజల పక్షాన పోరాడలేక సమస్యలు లేక ఆఖరికి మహిళలను అడ్డం పెట్టుకుని 420 చంద్రబాబు గారు ఈ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అతను అసలు ఆ పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, సిగ్గుసేరం లేదు. ఇప్పుడు నేను ఎవడన్నా సిగ్గుసేరం లేనాడు ఎవడనుంటే ఆ జనసేన పార్టీలో చేరాలి.